హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు భీమా సినిమా ఎలా అనిపించుతో కామెంట్ చేయండి. సో భీమా నచ్చితే జై గోపిచంద్ కానీ జై భీమా అని కామెంట్ చేయండి. సో భీమా కట్అవుట్ చూస్తున్నారు కదా, సో పోలీస్ కట్అవుట్ అనమాట. ఇది ఇంచుమించు 75 నుంచి 80 ఫీట్స్ కట్అవుట్ అని చెప్పుకోవచ్చు అనమాట, అడుగుల కట్అవుట్. ఇది సుదర్శన్ 35 mm థియేటర్ దగ్గరలో ఉంది. సో సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే సినిమా అయితే సూపర్ ఉంది. ఏ హర్ష గారుతో నిర్మించిన ఈ సినిమా డబుల్ రోల్లో భీమా అండ్ రామ ఇద్దరు క్యారెక్టర్లు అనమాట. సో గోపిచంద్ డబుల్ రోల్లో యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది అనమాట. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీ మీకు నచ్చిందా లేదా ఈ భీమా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా రికార్డులు తీగా రాస్తుంది. గోపిచంద్ కెరీర్లోని ఇది ఒక పెద్ద మైలురాయిగా చేరబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుంది. సో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ సినిమాలో రవి బసూర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అయితే అసెట్ అని చెప్పుకోవచ్చు. సో భీమా కట్అవుట్ భీమా మూవీ మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. దీనిలో మాళవిక శర్మ అండ్ ప్రియా భవానీ శంకర్ వీళ్ళిద్దరు నటన మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నాజర్ గారు, ఇక మిగతా క్యారెక్టర్ వెన్నెల కిషోరు, ఇలా చాలా విధాలుగా ఉన్నారు కదా. సో వాళ్ళు ఎలా అనిపించారో కామెంట్ చేయండి. ముఖ్యంగా చమ్మక్ చంద్రగా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించు కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.